గ్రీడీ మెథడ్ అని చెప్పేసి అన్నమాట. గ్రీడీ మెథడ్లో ఏదో ఒక టైప్ ఫ్రాక్షనల్ స్నాప్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నమాట. ఫ్రాక్షనల్ ఇంకోటి కూడా ఉంది, 0-1 స్నాప్ స్నాక్ ప్రాబ్లం. రెండు ఇక్కడ ఫ్రాక్షనల్, ఇంకొకటి అయితే 0-1 ఫ్రాక్షనల్. ఫ్రాక్షనల్ అంటే మేబీ డివిజిబుల్. 3 ఉంది, సంథింగ్ ఇందులో ఫ్రాక్షనల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు అని, అంతే కదా. అంటే ఏంటి, ఏదో 1 నుంచి స్టార్ట్ చేసి లేదా 0.1 నుంచి స్టార్ట్ చేసి ఏదో 3 వరకు కూడా అప్ టు దిస్ రేంజ్ వాల్యూస్ మనం తీసుకోవచ్చు అని చెప్పి. ఓకే, సి ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఇదిగో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా 7 ఉన్నాయి ఆబ్జెక్ట్స్. ఆ తర్వాత ఆ ఆబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్రాఫిట్, ఓకేనా, ప్రాఫిట్స్, ఈ ఆబ్జెక్ట్ కంటే ప్రాఫిట్, ఈ ఆబ్జెక్ట్ కంటే ప్రాఫిట్, ఈ ఆబ్జెక్ట్ కంటే ప్రాఫిట్. నెక్స్ట్ వన్ ఇదిగో వెయిట్. ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఇదిగో ఎంత ప్రాఫిట్ వస్తుంది కదా, ఎంత వెయిట్ అది, వెయిట్ మేబీ కేజీలో కావచ్చు, గ్రాములో కావచ్చు, అది కన్సిడర్ విట్ యాజ్ కేజీస్. ఓకేనా, నా ద ప్రాబ్లమ్ ఈ వెయిట్ మస్ట్ బి లెస్ దెన్ అని కొంచెం 15 ఉండాలి, 15 కేజీ లెస్ దెన్ ఉండాలి. అలానే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మస్ట్ బి 7. ఓకే, ఫ్రాక్షన్లో నాట్ ప్రాబ్లం ఏంటి అని అంటే కనుక ఇదిగో ఇది ప్రాబ్లం. ఆబ్జెక్ట్స్ మనం తీసుకోవాలి ఇందులోకి ఒక కంటైనర్లోకి లేదా ఒక బ్యాగ్. ఈ బ్యాగ్ కెపాసిటీ ఎంత అని అడిగిన మీకు వెయిట్ ఒక 15 కేజీ. నా నా దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమి, టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ 7. టోటల్గా 7 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటికి ప్రాఫిట్ ఇచ్చాడు, వాటికి వెయిట్ ఇచ్చాడు. అట్ టైము ఈ బ్యాగ్లో ఎంతవరకు మనం క్యారీ చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి వేరే చోటుకు తీసుకెళ్ళొచ్చు అని అంటే కనుక 15 కేజీ మాత్రమే లోడ్ చేయగలరు. నా దాని అంటే ప్లీజ్ నాకు మ్యాక్సిమం ప్రాఫిట్ కావాలి, మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే కావాలి, అదే సేపే వెయిట్ అయితే మాత్రం 15 కేజీ మించి ఉండకూడదు. సో ఈ కండిషన్స్లో మ్యాక్సిమం ప్రాఫిట్ని ఎలా మనం కంప్యూట్ చేస్తాం, ఎలా మనం నిర్మిస్తాం అన్నది. కాకపోతే ఏంటంటే ఫ్రాక్షనల్ వాల్యూ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు, దీంట్లో ఫ్రాక్షనల్ వాల్యూ ఎలా కలిగితే ఒకసారి సేమ్. ఇది ఫస్ట్ మనం ఏంటంటే సొల్యూషన్ ఫస్ట్ ఆబ్జెక్ట్స్ లేదా ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏదో ప్రాఫిట్ కూడా తీసుకోవాలి, నెక్స్ట్ దాని యొక్క వెయిట్ కూడా తీసుకోవాలి, నెక్స్ట్ రిమైనింగ్ వెయిట్ ఎంత మనం చేయాలి. ఓకే, పడండి కావాలి పడి. ఓకే, ఈ ఆబ్జెక్ట్ ప్రాఫిట్ వెయిట్ రిమైనింగ్ వెయిట్ అన్లిమిటెడ్ గోల్ అలా ఏంటి, నాకు అదో టోటల్ నా బ్యాక్ కెపాసిటీ 15, ఆ 15 కేజీ మించకూడదు. ఓకేనా, ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఐ ఎమ్ కన్సిడరింగ్ మ్యాక్సిమం ప్రాఫిట్, ఇలాగా నువ్వు మ్యాక్సిమం వెయిట్ నుంచి కూడా వెళ్ళచ్చు. ఓకేనా, మ్యాక్సిమం ప్రాఫిట్ నుంచి కూడా వెళ్ళచ్చు. రెండు రకాలుగా ఫస్ట్ మెథడ్, సపోజ్ ఇది నా ఫస్ట్ మెథడ్, నేను దేని బేస్ చేసి వెళ్తున్నా అని అంటే కనుక మ్యాక్స్ ప్రాఫిట్. ఓకేనా, రెడ్డి మెథడ్ అంటే డెఫినేషన్ చూడండి, సింగ్ అవైలబుల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని నేను డెసిషన్ తీసుకుంటాను వితౌట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్ ఎఫెక్ట్. అంతే కదా, ఫ్యూచర్లో ఏం జరిగింది అనేది నాకు అనవసరం. ముందు నేను ఏం చెప్తాను, కరెంట్ అవైలబుల్ డేటాని తీసుకుని నేను డెసిషన్ తీసేసుకుంటాను, ఇన్ఫర్మేషన్ తీసుకుని నేను డెసిషన్ తీసేసుకుంటాను. ఇప్పుడు కూడా అదే చేస్తాను. ఓకేనా, నా నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, ప్రజెంట్ కరెంట్ అవైలబుల్ డేటా, ప్రాఫిట్ మ్యాక్సిమం ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే నేను సెలెక్ట్ చేస్తాను. మ్యాక్సిమం ప్రాఫిట్ ఇదిగో ప్రాఫిట్ కదా, ఇదిగో ప్రాఫిట్ ఇది వెయిట్ ఇది ఆబ్జెక్ట్ ఇది కదా, ఏదో నెగిటివ్ ఇది చేసుకుంటూ వెళ్ళాలి, ఎలాగే కంపెనీ చేస్తాను. సో మ్యాక్సిమం ప్రాఫిట్ ఏది, దేనిలో మ్యాక్సిమం ప్రాఫిట్ ఏది, ఎక్కువ హైయెస్ట్ అయితే 15, ఆబ్జెక్ట్ అనేది 3 కదా, ఆబ్జెక్ట్ 3 ప్రాఫిట్ అంత 15 కదా, దాని వెయిట్ అంత 5. ఓకే, నా దగ్గర 15 కేజీ బ్యాగ్ ఉంది, వెయిట్ ఎంత వచ్చింది 5. సో 15-5 ఎంత, 10 ఉంది కదా నా దగ్గర. సో ఆబ్జెక్ట్ నిజం, ఓకేనా,
వెయిట్ ఎంత, రిమైనింగ్ వెయిట్ ఎంత, 10 kg. 10 kg వరకు నేను ఫిల్ చేయొచ్చు, అదే కదా కాల్చం. అదిగో నా దగ్గర బ్యాగ్ ఉంది, ఒక కంటైనర్ ఉంది, నేను ఏం చేయాలి, ఆబ్జెక్ట్లు అందరూ ఫిల్ చేయాలి. కండిషన్ ఏంటి, నా దగ్గర మ్యాక్స్ ఎంత ఆబ్జెక్ట్స్ ఎవరు ఉండాలి.